హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మన యూట్యూబ్ కవర్ ఫోటోను మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు, మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు, మనము పిక్సెల్ ల్యాబ్లో దాన్ని ఏ విధంగా ఎంత సైజులో పెట్టుకోవచ్చు అనేసి ఈరోజు ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ కవర్ ఫోటో నాకు చూసిరు కదా, ఇదిగోండి ఈ విధంగా నేను పెట్టుకున్నా. మీరు ఏ విధంగా పెట్టుకోవాలి, ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి పిక్సెల్ ల్యాబ్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏమంటారు అంటే అది సెట్టింగ్ ఉంటుంది అంటారు. ఏం లేదండి, ఇప్పుడు సైజ్ ఉంటుంది పైన, ఇమేజ్ సైజ్ ఉంటుంది కదా, ఇమేజ్ సైజ్ చూడండి. ఇంత ఇమేజ్ సైజ్ మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ ఇమేజ్ సైజులో చేసుకొని ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మన ఇష్టం అన్నమాట, మన ఛాయిస్. నేను ఈ విధంగా చేసుకున్నా, నా వీడియోస్ ఏవి ఉన్నాయో అవి చేసుకున్నా. ఇది అయిపోయింది కదా, మనం ఇది దాన్ని మనం ఏ విధంగా మనము మన కవర్ ఫోటోకి ఏ విధంగా సెండ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ హెల్త్ క్రోమ్ ఆప్షన్ ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసి క్రోమ్లో ఓపెన్ చేసిన తర్వాత youtube.com వస్తుంది. పైన 3 డాట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి డెస్క్టాప్ అని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్, పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది కదా. మళ్ళీ క్లిక్ చేసి మనము డెస్క్టాప్ అనే ఆప్షన్, ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, డెస్క్టాప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మన ఛానల్ అప్పుడే రాదు. మళ్ళీ ఈ డాట్స్ ఉందిగా, డాట్స్ మీద క్లిక్ చేయాలి. డెస్క్టాప్ సైట్కి వెళ్ళాలి. మన అదిగోండి మన ఛానల్కి మనము ఫోటో పెట్టుకుంటే మన ఛానల్ ఎంబడే కనిపిస్తుంది, పైన ఫోటో కనిపిస్తుంది. దాని మీద యువర్ ఛానల్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. కస్టమైజ్ ఛానల్ అని వస్తుంది కదా, దాని మీద మనం ట్యాప్ చేయాలి. కస్టమైజ్ ఛానల్ మీద ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కస్టమైజ్ ఛానల్ మీద ఓపెన్ చేస్తాం. నెట్ స్లో ఉన్నందుకు ఆ విధంగా అవుతుందండి. ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు చూసుకోండి పైన ఏముంది, 3 ఆప్షన్స్ ఉన్నాయి, లేఅవుట్, బ్యాండింగ్. దీని మీద క్లిక్ చేయాలి. సెకండ్ దాని మీద క్లిక్ చేయాలి. సెకండ్ దాని మీద క్లిక్ చేస్తే మన ఫోటో కనిపిస్తుంది, యూట్యూబ్ సెట్ చేసుకున్న ఫోటో వస్తుంది, కింద ల్యాప్టాప్ వస్తుంది. అది ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కాబట్టి వస్తుంది. నెక్స్ట్ కింద ఏముంది చూడండి, ల్యాప్టాప్ ఉంది. ఆ ల్యాప్టాప్లో మనము ఇప్పుడు కవర్ ఫోటో సెట్ చేసుకోవాలి. కొత్తగా సెట్ చేసుకునే వాళ్ళకి అప్లోడ్ అని వస్తుంది, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి చేంజ్ అని వస్తుంది, రిమూవ్ అని వస్తుంది. చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చేంజ్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఏ విధంగా సెట్ చేస్తానో చూడండి. మనము మన ఫోటోస్లోకి వెళ్ళాలి. మన ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్లో మనం దేంట్లో సెట్ చేసుకున్నామో వెళ్ళాలి. ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇలా ఓపెన్ అయినప్పుడు పైన చూడండి, పైన వ్యూయబుల్ అండ్ టీవీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు మొత్తం కనిపిస్తుంది అన్నమాట. కనిపించి ఆ విధంగా సెట్ అవుతుంది. నెక్స్ట్ కింద చూడండి, డన్ అనే ఆప్షన్ ఉంటుంది. డన్ అయిన తర్వాత చూడండి, పైన పబ్లిష్ అని, పబ్లిష్ అయితే మనం అందరికి వస్తుంది, పబ్లిష్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు కింద ఒకటి మనకి ఏమైనా వస్తుందంటే గో టు ఛానల్ అని వస్తుంది. ఎంబడే పబ్లిష్ అయిన తర్వాత గో టు ఛానల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అన్నమాట. మనం కింద గో టు ఛానల్ అని మీద క్లిక్ చేసినామనుకో, మన ఛానల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మన లోగో, మన కవర్ ఫోటో ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఇందాక చేసింది ఈ విధంగా. మన ఆప్షన్ మీరు ఎలాంటి ఛానల్ ఉంటే వాళ్ళు ఆ విధంగా సెట్ చేసుకొని ఈ విధంగా కవర్ ఫోటో పెట్టుకోవచ్చు. మీరు అడిగిరు కాబట్టే కదండి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీరు మీకు వేరేలాగా వస్తుంది, మేము ఏ విధంగా చేసుకోవాలనేసి మీరు అడిగారు కదా, మీకోసమే నేను ఈ విధంగా కవర్ ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేసి నేను ఈరోజు మీకు చూపించడం జరిగింది. ఇదండి ఈరోజు. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.